జగనన్న స్వచ్ఛ సంకల్పం ఎస్డబ్ల్యూపీసీ సంపద కేంద్రాల్లో నిల్వ ఉన్న ఎరువులపై వాటి ఉపయోగాలపై రైతులకు వివరించి విక్రయించే విధంగా దృష్టి పెట్టి పంచాయతీల ఆదాయాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అధికారులను ఆదేశించారు బుధవారం ఉదయం రేణిగుంట మండలం కరకంబాడి ఎస్డబ్ల్యూపీసీ నగరం వీధి సచివాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించి తనిఖీ చేశారు కరకంబడి ఎస్డబ్ల్యూపీసీలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంపద కేంద్రం నెలవారీ ఆదాయం మరీ తక్కువగా ఉందని ప్లాస్టిక్ వ్యర్థాలు వర్మీ కంపోస్ట్ అమ్మకంతో పదకొండు వేల రూపాయలు ఆదాయం చూపిస్తున్నారని కేంద్రంలో ఇంకా వర్మీ కంపోస్టు నిల్వలు ఉండడంపై డీ వెంకటరత్నమ్మను ఆదేశిస్తూ వర్మీ కంపోస్ట్ ఉపయోగాలను రైతులకు వివరించి విక్రయించాలని సూచించారు ప్రతిరోజు దాదాపు పొడిచెత్త తడిచెత్త సేకరణకు ట్రైసైకిళ్లతో పాటు పెట్రోల్ ఆటో ఉందని పదమూడు మంది క్లాప్ మిత్రాలు ఉన్నారని డిపిఓ రూపేంద్రనాథ్ కలెక్టర్కు వివరించారు జిల్లా కలెక్టర్ పర్యటనలో కరకంబాడి నగరం వీధిలో సౌకర్యాలపై స్థానికులతో మాట్లాడుతూ ప్రతిరోజు ఇంటింటి చెత్త సేకరిస్తున్నారని వర్షం పడ్డప్పుడు చింతగుంట గుట్టపై నీరు ప్రవహించి భారీగా మట్టి చేరుతోందని మురుగు కాలువలు చిన్నవిగా ఉన్నాయని వాటిని వెడల్పు చేయడం రోడ్లు బాగు చేయడం చూడాలని విన్నవించారు జిల్లా కలెక్టర్ అక్కడే ఉన్న డీపీఓకు ఇస్తూ తహసీల్దార్ ఎంపీడీఓలు సంయుక్తంగా పర్యటించి వెంటనే చేయాల్సిన ప్రాధాన్యత పనులను గుర్తించి అంచనాలను పంపాలని సూచించారు కరకంబాడి సచివాలయంలో ఆకస్మికంగా పర్యటించి సిబ్బంది వాలంటీర్ల బయోమెంట్ మెట్రిక్ హాజరును పరిశీలించి సచివాలయంలో పెండింగ్లో ఉన్న పౌరసేవల విషయమై సెక్రటరీ రామాంజనేయులను వివరాలు అడుగుగా తెలపకపోవడంతో ప్రతిరోజు ఉదయమే సచివాలయ వినతులు పౌరసేవలపై వివరాలు మీ వద్ద ఉంచుకోవాలని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపిన అందుబాటులో లేదు అడిగినప్పుడు కంప్యూటర్లో చూసి చెప్పడం కాదని అన్నారు అనంతరం ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన సచివాలయం ఆర్బీకే వెల్నెస్ సెంటర్ పురోగతిపై ఆరా తీశారు సచివాలయానికి సంబంధించి బిల్లులు చెల్లించిన కాంట్రాక్టర్ పూర్తి చేయలేదని వీటిపై అక్కడే ఉన్న వార్డు మెంబర్లు పార్థసారథి సుబ్రహ్మణ్యంలకు సూచిస్తూ సహకరించి వెంటనే సచివాలయాన్ని అందుబాటులోనికి తెచ్చేలా కలెక్టర్తో మాట్లాడి చూడాలని కోరారు జిల్లా కలెక్టర్ పర్యటనలో కరకంబాడి వార్డు మెంబర్లు డీపీఓ ఈవోపీఆర్డీ సచివాలయ సిబ్బంది క్లాప్ మిత్రాలు పాల్గొన్నారు